అందమైన జింక పిల్ల కథ. మరేది ఆలస్యం ఎందుకు? చూసిద్దామా. ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోవడానికి ఒక నది దగ్గరికి వెళ్ళింది. ఆ స్వచ్ఛమైన నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. ఆ జింక పిల్ల నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిలా మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా అని తన శరీరాన్ని అందంగా వర్ణించుకుంటూ అలాగే నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. అయ్యో, కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా, పీలగా. ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్లను ఎందుకిచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశిస్తుంది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అని ఆ జింక పిల్లకు అనిపించింది. ఇంతలో దానికి ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఏదో రహస్యంగా చిట్టుచాటున ఉన్నట్లు దాని మనసుకు అనిపించింది. కనీసం తల తిప్పి చూడకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. చెంగు చెంగున పరిగెత్తుకుంటూ ఎక్కడా ఆగకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని పరుగు ఆపి ఒక చెట్టు క్రింద నిలబడింది. అమ్మయ్యా, ఎంత గండం గడిచింది! దేవుడా, నన్ను క్షమించు. నువ్విచ్చిన ఈ కాళ్ళను ఎంతో చులకన చేసి మాట్లాడాను అని దాని కాళ్ళ వైపు చూసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు దానికి ఎంతో అందంగా బంగారు కడ్డీల్లాగా కనిపించాయి. ఎప్పుడు మనకున్న దానితో సంతోషంగా ఉండాలి. ప్రతీదీ భగవంతుడు సృష్టే. ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది. దాన్ని తెలుసుకొని మసులుకోవడమే మన జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.